సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో స్థానిక బీజేపీ పార్టీలో బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు దేవర కరుణాకర్ మాట్లాడుతూ తెలంగాణలో మహిళలపై అన్యాయాలు అణచివేతలు వ్యతిరేకిస్తూ ఈ నెల 27న దుబ్బాక నియోజకవర్గం చేగుంటలో ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న స్మృతి ఇరానీ సభలో మాట్లాడుతారని, ఈ సభకు మహిళలు నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట కౌన్సిల్ సభ్యులు గంగాధర్, ఎల్లారెడ్డి, దేవరాజు మరియు తదితరులు పాల్గొన్నారు. జరిగే మహిళా శంఖారాగానికి కేంద్ర ప్రభుత్వంలో మంత్రి అయినటువంటి శ్రీమతి స్మృతి ఇరానీ గారు మహిళా శంఖారాగాన్ని ప్రసంగించడానికి వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో చేపట్టే సంక్షేమ మహిళల కొరకై సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వారు ఉద్దేశించి మాట్లాడతారు. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మహిళలకు అన్యాయం చేస్తుందనే దాని విషయంలో కూడా వారు మాట్లాడబోతున్నారు. దానికి పురస్కరించుకొని రేపు జరిగే మహిళా శంఖారాగానికి ఈ దుబ్బాక మండలంలో నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా జనాలను పోగు చేసి మేము సుమారు 10,000 మంది దుబ్బాక మండలం నుంచి చేగుంటకు తరలించాలనే ప్రయత్నంలో ఈ భాగంగానే గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ పనిచేస్తా ఉన్నాం. ఈరోజు రేపు మేము ప్రతి గ్రామాల నుంచి కూడా 200 పైగా తగ్గడానికి లేకుండా అదేవిధంగా దుబ్బాక టౌన్ లో నుంచి 2,000 మందిని మేము చేగుంటకు తీసుకెళ్లడానికి మేము సాయంత్రం ప్రయత్నించి ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీయడానికి మహిళా శక్తిని ఇక్కడ ప్రదర్శించడానికి మేము ప్రయత్నం చేస్తాం.